हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। इवाल्टी वीडियो लो सिंपल एंड क्विक गा जोन्न पिंड तो रव दोसले ला चेयालो चूसेद्दाम। ई दोसलने इंस्टेंट गा वेसुकोवच्चु काबट्टी ब्रेकफास्ट की पर्फेक्ट रेसिपी, चाला टेस्टी गा उंटाई, ओकसारी ट्राई चेयंडी। ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ఎంటీ బౌల్లో ఒక కప్పు బియ్య పిండి, ఒక కప్పు ఉప్మా రవ్వ, అలాగే ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు జొన్న పిండిని వేసుకుందాం। తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, నాలుగు రెబ్బల కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి తగినంత ఉప్పు, తరువాత సుమారుగా 4 నుంచి 5 కప్పుల వాటర్ ని యాడ్ చేసి దోశ బ్యాటర్ లాగా జారుగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు వేసేటప్పుడు విరగకుండా చక్కగా వస్తాయి। దోశలు వేసుకోవడానికి పొయ్యి మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ అయ్యాక ఈ దోశ బ్యాటర్ ని చల్లుకోవాలి। మినప్పిండి దోశలు వేసుకుంటున్నట్లుగా ఈ దోశల్ని వేసుకోవడం కుదరదు, కేవలం ఈ బ్యాటర్ ని పాన్ మీద చల్లుకోవడమే। తర్వాత ఆయిల్ ని వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి। ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని దోసను కాల్చుకుందాం। ఫైనల్ గా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఇన్స్టాంట్ గా జొన్న పిండితో రవ్వ దోశ రెడీ అయినట్లే। ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।